ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము కార్తీక పురాణములో మరి 21వ అధ్యాయము, పురంజయుడు కార్తీక ప్రభావము తెలుసుకొనుట. ఈ విధముగా యుద్ధములకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంభోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధములో రధికునితోను, అశ్వసైనికుడు అశ్వసైనికునితోను, గజ సైనికుడు గజ సైనికునితోను, పదాతి సైనికులతోను, మల్లులు మల్లయుద్ధ నిపుణులతోను, ఖడ్గ గద బాణ పరశు మొదలగు ఆయుధాలు ధరించి కొండరుల ఢీకొనుచు సింహనాదములు చేసుకొనుచు శూరత్వములను వీరత్వములను చూపుకొనుచు భేరి దుందుభులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమి యందు విరిగిన రథపు గుట్టలు, తెగిన ముండెములు, తొడలు, తలలు, చేతులు హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనులు, పర్వతాల వలె పడియున్న ఏనుగులు, గుర్రములు, కళేబరాలు దృశ్యములు ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చనిపోయిన ప్రాణుల్ని పుష్పక విమానముపై తీసుకెళ్లడానికి వచ్చిన దేవదూతలు చూచిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్త సమయము వరకు జరిగినది. కాంభోజాది భూపాలుర సైన్యము చాలా నష్టపోయెను. అయినను 3 అక్షోహిణులున్న వారి సైన్యము, 7 అక్షోహిణులున్న పురంజయుని సైన్యమును అతిసాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయము కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు, నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు, ఇక నేను సన్మార్గుడవై ఉండమని హెచ్చరించింది. అప్పుడు నా మాట వినలేదు, నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందుననే ఈ యుద్ధంలో ఓడిపోయి రాజ్యమును శత్రువులకు అప్పగించి తిని ఇప్పటికైనను నా మాట ఆలకింపుము, జయాపజయాలు దైవాధీనములని ఎరింగియు నీవు చింతలో కృంగిపోవుటయ్యేలా శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలెనన్న తలంపు కలదేని, నా హితోపదేశము ఆలకింపుము. ఇది కార్తీక మాసము, రేపు కృత్తిక నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించిన దేవాలయమునకు వెళ్ళి దేవుడి సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామ స్మరణమును చేయుచు నాట్యము చేయుము. ఇట్లొనొచ్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతే కాదు, శ్రీమన్నారాయణుని సేవించటం వలన శ్రీహరి మిక్కిలి సంతోషం ఉంది. నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును. కనుక రేపు అటల చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేతగాక నీకు అపజయం కలిగినది గానలెమ్ము. శ్రీహరిని మదిలో దలచి నేను తెలియచేసినట్లా చేయమని వశిష్ఠుడు హితోపదేశము చేశాను. అపవిత్ర పవిత్రోవా నానావస్థ గతోపివా యస్మరేత్ పొండరీకాక్షంస. 21వ అధ్యాయము సమాప్తము.